గంజాయి గుప్పుమంటోంది. పొడి, తడి, లిక్విడ్ నానా రూపాల్లో సరిహద్దులు దాటేస్తోంది సరుకు. ఎంత నిఘా పెట్టినా గంజాయి మాఫియాకు మాత్రం కళ్ళెం పట్టలేదు. పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంతాల్లో గుప్పుమంటోంది. మత్తు పదార్థాలకు యువకులు బానిసలుగా మారుతున్నారు. గంజాయి దొరకటం టఫ్ అవ్వడంతో ఇళ్లలోనే పెంచుతున్నారు. పోలీసులు, ఎక్సైజ్ అధికారులు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారుల మూకుమ్మడి దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు స్మగ్లర్లు, గంజాయి మత్తుగాళ్లు. ఇళ్లల్లోనే దుకాణం పెట్టేస్తున్నారు. పెరట్లోనే గంజాయిని పూల మొక్కల్లా పెంచేస్తున్నారు. తాజాగా మార్కాపురం పట్టణంలో ఓ ఇంట్లో పోలీసులు గంజాయి మొక్కల్ని గుర్తించడం కలకలం రేపింది. బాలాజీ కాలనీలో గంజాయి మొక్కలు సాగు చేస్తున్నట్లు సమాచారం రావడంతో దాసరి దానమ్మ, దాసరి పేరయ్య ఇంట్లో సాగు చేస్తున్న 3 గంజాయి మొక్కలను గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కనిగిరి శివ అనే ప్రధాన నిందితుడు పోలీసుల రాకతో పరారయ్యాడు.